Hi guys, very welcome back to the RockyBoy Tech for YouTube channel. So guys, ee video lo how to start a YouTube channel in 2023. So meeku okateyithe cheptunanu ee 2023 lone kaadu anamata meeru eppudu YouTube channel start cheddam anukunna sare first of all meeru gurtu pettukovalsina 3 points gurinchi ee roju video lo aithe discuss cheyadam jarugutund anamata meeru ganaka nenu ippudu cheppe 3 points edaithe untayo so ee 3 points lo ganaka chinna mistake chesina okena ee okka point lo ana sare meeru chinna mistake chesina meeru entha kashtapadina enni videos anedi pettina sare meeru enni years YouTube channel anedi run chesina sare YouTube lo matram success anedi kaane kaaleru okay so mara asaru enti 3 points గనక మీకు తెలియాలంటే డెఫినెట్ గా వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి అన్నమాట సో మీకు వీడియోలో గనక ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ గనక లేకపోతే డెఫినెట్ గా డిస్లైక్ చేసి అయితే వెళ్ళిపోండి సో అండ్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే గనక ఈ యొక్క వీడియో చేయడానికంటే ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉందన్నమాట సో ఏంటి రీజన్ అంటే రీసెంట్ గా మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది నన్ను అప్రోచ్ అవడం జరిగింది భయా మేము యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం సో మాకు కొన్ని సజెషన్స్ అనేది ఉండి కొంత హెల్ప్ అనేది చేయండి సో మాకు ఎలా స్టార్ట్ చేయాలో ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఎలా స్టార్ట్ చేస్తే ఈజీగా సక్సెస్ అనేది వస్తుందో మాకు తెలియట్లేదు అని చెప్పేసి అయితే అడిగారు అనమాట సో అందుకనే వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట అండ్ వచ్చేసి ఇంకొక పాయింట్ కూడా ఉంది సో కొంతమందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది చాలా సింపుల్ అని చెప్పేసి అయితే అనుకున్నారు సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మీరు ఎంటైర్ గా వీడియో అనేది చూస్తే మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది అనమాట అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అనేది స్టార్ట్ చేయడం అనేది ఎంత సింపుల్ గా కాదని చెప్పి సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ ఇంటు ది వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కనుక మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి యూట్యూబ్ లో మనం మనీ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారో సో వాళ్ళు ఫస్ట్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది కంటెంట్ మీద సో కంటెంట్ లేకుండా నువ్వు ఎన్ని ఇయర్స్ యూట్యూబ్ లో కష్టపడినా నువ్వు ఎన్ని వీడియోస్ అనేది పెట్టినా సరే యూట్యూబ్ లో సక్సెస్ అనేది కాలేవు యూట్యూబ్ నుంచి ఒక రూపాయి కూడా రెవెన్యూ అనేది సంపాదించలేవు సో చాలా మందికి అసలు కంటెంట్ అంటే ఏంటో అని చెప్పేసి తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానల్స్ అనేది రన్ చేస్తూ ఇప్పటికీ కూడా కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకుంటున్నారు కానీ యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది ఎలా వస్తుంది సబ్స్క్రైబర్స్ నుంచా వ్యూస్ నుంచి అని చెప్పేసి కూడా అర్థం కాదనమాట సో మీకు ఆల్రెడీ చూసే ఉంటారనమాట చాలా యూట్యూబ్ ఛానల్స్ కి కొన్ని లక్షల్లో సబ్స్క్రైబర్స్ అనేది ఉంటారు వాళ్ళ యొక్క వీడియోస్ ఏదైతే ఉంటాయో ఆ వీడియోస్ కూడా ఒక 1 lakh కానీ 2 lakh కానీ లేదంటే కనుక కొంతమంది కూడా ఒక 10 lakh వ్యూస్ కూడా అయితే వస్తాయి కానీ అన్ని వ్యూస్ వచ్చినా సరే వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది రాదు సో మరి ఎందుకు రాదంటే వాళ్ళు అప్లోడ్ చేసేది అంతా కూడా ట్రెండింగ్ టాపిక్స్ అనమాట ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఏం లేదనమాట మనకి ఏదైతే కనుక ఎనీ అదర్ సోషల్ మీడియాస్ మనకి ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ సో ఇట్లాంటివి ఉంటాయి కదా సో వీటిలో ఉన్నటువంటి వీడియోస్ అనేది తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదైతే కనుక మనకి ట్రెండింగ్ ఉంటుంది కదా సో అట్లాంటి వీడియోస్ అనేది తీసుకొచ్చి సో ఇట్లాంటి వీడియోస్ అనేది పెట్టడం వల్ల మీకు జస్ట్ వచ్చేది సబ్స్క్రైబర్సే కానీ యూట్యూబ్ నుంచి సక్సెస్ రాదు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది రాదు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఎట్లాంటి కంటెంట్ పెట్టాలి అసలు కంటెంట్ అంటే ఏంటని చెప్పేసి కూడా అయితే తెలుసుకోవాలి ఓకే సో కంటెంట్ అంటే ఏం లేదనమాట సో కంటెంట్ అనేది మనం ఏదైతే కనుక మన ఓన్ గా క్రియేట్ చేస్తామో సో అది ఒక కంటెంట్ ఫర్ సపోజ్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నేను ఒక కుకింగ్ ఛానల్ అనేది రన్ చేస్తాను అనుకోండి సో నేను బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒక వీడియో అనేది తీసి మీకు వీడియోగా యూట్యూబ్ లో అప్లోడ్ అనేది చేయడం జరిగింది సో అది ఒక కంటెంట్ అనమాట సో ఇలా ఏంటంటే కనుక మన ఓన్ గా ఏదైతే కనుక మనం క్రియేట్ చేస్తామో మన యొక్క క్రియేటివిటీతో సో దాన్ని కంటెంట్ అని చెప్పేసి అంటాం సో చాలా మంది కంటెంట్ అంటే ఏంటని చెప్పేసి తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానల్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంటెంట్ గురించి ఆలోచించాలి సో ఏ కంటెంట్ పెడితే యూట్యూబ్ లో మనం సక్సెస్ అనేది అవ్వచ్చు అని చెప్పేసి ది బెస్ట్ కంటెంట్ గురించి మీరైతే ఆలోచించి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి సో మీరు కంటెంట్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాను అనమాట సో మీరు ఏదైతే కనుక ఫస్ట్ వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారో సో అప్లోడ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ కంటెంట్ అనేది మీకు లాంగ్ 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 ఇయర్స్ అనేది అయితే యూజ్ అవ్వాలి సో చాలా మంది స్టార్టింగ్ అప్పుడు బాగానే ఉంటారనమాట వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళకైతే నమ్మకం పెట్టుకొని మేము ఇట్లా స్టార్ట్ చేద్దాం ఒక 1 ఇయర్ కష్టపడదాం అని చెప్పేసి అయితే అనుకుంటారు సో వాళ్ళు ఒక 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటారు సో అప్లోడ్ చేసే కొద్ది వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ రారనమాట రాకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే కనుక ట్రెండింగ్ టాపిక్స్ సంబంధించి అంటే మనకి సోషల్ మీడియాలో మనకి ట్రెండింగ్ అవుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని వీడియోస్ అనేది ఆ వీడియోస్ తీసుకొచ్చి పెడదాం ఆటోమేటిక్గా మనకి సబ్స్క్రైబర్స్ వ్యూస్ కూడా వస్తాయని చెప్పేసి అయితే అనుకుంటారు సో అలా మాత్రం పెట్టద్దు అలా పెడితే ఏమవుతుందంటే కనుక మీకు మిక్స్డ్ కంటెంట్ అయితే అవుతుంది సో మీరు నమ్ముకుండా కంటెంట్ మీద మీరు కొన్ని ఇయర్స్ అనేది కష్టపడితే మీకు రావాల్సిన సక్సెస్ అనేది కొద్దిగా లేటుగా రావచ్చు కానీ చాలా అంటే చాలా తొందరగా మీకైతే మనీ అనేది ఎర్నింగ్ అనేది జరుగుతుంది సక్సెస్ రావడం వేరు యూట్యూబ్ లో మనీ సంపాదించడం వేరు సో చాలా మందికి సక్సెస్ అంటే యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకుంటే చాలా అని చెప్పేసి అనుకుంటారు సో అది కాదు మీకు యూట్యూబ్ లో సక్సెస్ రావడం అంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ సంపాదించడం సో అది మాత్రమే సక్సెస్ ఓకే సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేయండి సో మీరు ఎంత బెస్ట్ కంటెంట్ అనేది చూస్ చేసుకుంటారో మీకు అంత సింపుల్ గా యూట్యూబ్ లో సక్సెస్ అనేది అనమాట ఎలా ఉండాలంటే మీరు ఏదైతే కనుక కంటెంట్ అనేది పెడుతున్నారు కదా సో ఆ కంటెంట్ ని ఇంకొకరు అయితే యూజ్ చేసుకునేటట్టు అయితే ఉండాలి ఓకే సో ఇలా మీరు
అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టే కంటెంట్ గురించి చాలా అంటే చాలా కాన్సన్ట్రేట్ గా ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ అనేది వెయిట్ చేసి ఏ కంటెంట్ పెడితే మనకి ఈజీగా సక్సెస్ అనేది వస్తుందని చెప్పేసి ఆలోచించుకొని మీరైతే యూట్యూబ్ లో కంటెంట్ అనేది పెట్టాలి. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ అనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్విప్మెంట్. సో మీరు ఏదైతే కనుక కంటెంట్ అనేది రికార్డ్ చేస్తున్నారో, మీరు ఏదైతే కనుక వీడియో అనేది రికార్డ్ చేస్తున్నారో, మీరు ఏదైతే కనుక కంటెంట్ అనేది చూపించాలనుకుంటున్నారో, సో దీని అంతటిని కూడా ఒక బెస్ట్ క్వాలిటీతో రికార్డ్ చేయాలి. సో బెస్ట్ క్వాలిటీతో రికార్డ్ చేయాలంటే మనకి ఎక్విప్మెంట్ అనేది కావాలి. లైక్ ఇక్కడ మనకి కెమెరా కావాలి, నెక్స్ట్ వచ్చేసి మనకి రింగ్ లైట్ కావాలి, నెక్స్ట్ వచ్చేసి మైక్ ఒకటి అయితే కావాలి. సో ఇవన్నీ కావాలన్నాను కదా అని చెప్పేసి మనకి పెద్ద పెద్ద కెమెరాస్ కానీ, పెద్ద పెద్ద రింగ్ లైట్స్ కానీ, పెద్ద పెద్ద మైక్స్ కానీ అవసరం అనమాట. మనకు ఉన్నటువంటి లిమిటెడ్ బడ్జెట్లో మనకి ఇప్పుడు 4K మొబైల్స్ అనేది కూడా అయితే చాలా సింపుల్గా మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి 4K రికార్డింగ్తో. ఓకే, సో ఇట్లాంటి మొబైల్స్ అనేది మీరైతే పర్చేస్ చేయాలి. రింగ్ లైట్ అనేది మనకి 1000 రూపీస్లో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏదైతే కనుక మైక్ అనేది వాడుతున్నామో, సో ఈ మైక్ కూడా మనకి 1000 రూపీస్ లోపే వస్తుంది అనమాట. సో ఇట్లాంటివి మనకి ఫస్ట్లో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి, సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు చిన్న చిన్నవి అనేది పర్చేస్ చేసుకుని ఆటోమేటిక్గా మీకు ఆ వీడియోస్లో కానీ మీకు ఆడియో క్వాలిటీలో కానీ ది బెస్ట్గా అయితే ఉండాలి. సో మీరు క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మీరు ఎంత మంచి కంటెంట్ అనేది పెట్టినా సరే యూట్యూబ్లో ఎవరు చూడని కూడా చూడరు. అండ్ వచ్చేసి మెయిన్గా చెప్పాలంటే యూట్యూబే మీ వీడియోస్ అనేది బూస్ట్ చేయదు అనమాట. మనకి నార్మల్గా యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే మనకు ఆ వీడియోస్ అనేది పెడుతున్నప్పుడు ఎవరైతే కనుక మనకి ఫస్ట్ సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు అన్నప్పుడు, నేను ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ గురించి ఒక వీడియో పెట్టాను, సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చుకుంటే చాలా సింపుల్ అని చెప్పేసి, సో అలా అన్నప్పుడు నా యొక్క వీడియో అనేది 720p రికార్డ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా వేరే అతను వచ్చేసి 4K రికార్డ్ చేశాను అనుకోండి, అతని యొక్క వీడియోనే ఫస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. మనకి ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఒక ఇంపార్టెంట్. ఓకే, సో దాని తర్వాత మనకి చూస్ చేసేది క్వాలిటీ అనమాట. సో క్వాలిటీ కూడా మెయింటైన్ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్లో సక్సెస్ అనేది అయితే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, థర్డ్ పాయింట్ అనేది కన్సిస్టెన్సీ. మీరు కన్సిస్టెన్సీలో కానీ లేదంటే కనుక ఇక్కడ మనకి ముందు చెప్పిన 2 పాయింట్స్లో కానీ మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే మీకు యూట్యూబ్లో సక్సెస్ అనేది రాదు. ఈ ఫస్ట్ చెప్పిన 2 పాయింట్స్ కన్నా మనకి కన్సిస్టెన్సీలో కనుక మీరు ఒక్కసారి మిస్టేక్ చేసినా, మనకి ఫస్ట్ చెప్పిన 2 పాయింట్స్లో మీరు ఒకసారి మిస్టేక్ చేసినా సరే కవర్ చేసుకోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ థర్డ్ పాయింట్లో కనుక మీరు ఒక్కసారి మిస్టేక్ చేసినా సరే యూట్యూబ్లో సక్సెస్ అనేది కానే కాలేరు. యూట్యూబ్లో మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా, ఎంత బెస్ట్ క్వాలిటీతో మీరు యూట్యూబ్ ఛానల్ అనేది మెయింటైన్ చేసినా సరే మీకు యూట్యూబ్లో సక్సెస్ రాదు, మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది రాదు. ఓకే, సో కన్సిస్టెన్సీ అంటే ఏం లేదనమాట. మనం ఏదైతే కనుక వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం కదా, సో వీడియోస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డేకి ఒక వీడియో కానీ, లేదంటే కనుక 2 డేస్కి ఒక వీడియో కానీ, లేదంటే కనుక వీక్లీ 3 ఆర్ 4 వీడియోస్ కానీ డెఫినెట్గా అప్లోడ్ చేయాలి. సో ఇలా కనుక అప్లోడ్ చేయకపోతే ఏమవుతుందంటే మీకు యూట్యూబ్లో కన్సిస్టెన్సీ అనేది మెయింటెన్స్ అనేది అవ్వదు. ఓకే, సో అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క వీడియోస్ అనేది యూట్యూబ్ బూస్ట్ చేస్తున్న టైంకి మీ ఛానల్ కనుక వీడియోస్ అనేది ఏమనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీ యొక్క ఛానల్కి సంబంధించిన రీచ్ అనేది కూడా అయితే డౌన్ అవుతుంది అనమాట. సో ఎలా ఏంటంటే కనుక మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్లో సక్సెస్ అనేది రాదు. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది డే బై డే ఒక వీడియో కానీ 2 డేస్కి ఒక వీడియో కానీ, లేదంటే కనుక మేము బాగా పెట్టగలమని చెప్పేసి అనిపిస్తే కనుక మీరు డేకి ఒక వీడియో కూడా అయితే పెట్టచ్చు. సో పెట్టేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీకు డేకి ఒక వీడియో పెట్టమన్నాను కదా అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం కాదనమాట. ఆ వీడియోలో బెస్ట్ క్వాలిటీ ఉండాలి, బెస్ట్ కంటెంట్ ఉండాలి, అనేది కాకుండా ముఖ్యంగా ఆ వీడియో బయటికి వెళ్ళడానికి ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీరు పర్ఫెక్ట్గా ఎస్ఈఓ చేయాలి. సో ఎలా చేస్తానని మీకు యూట్యూబ్లో అయితే సక్సెస్ అనేది వస్తుంది. సో గైస్, ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే కనుక మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 పాయింట్స్లో కనుక మేము పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పేసి మీకు కనిపిస్తే ఇమీడియట్లీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికంటూ మనకి ఎట్లాంటి ముహూర్తాలు అట్లాంటివి అయితే ఏం లేవన్నమాట. సో మీరు ఇమీడియట్గా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి అనమాట, మీకు ఈజీగా యూట్యూబ్లో అయితే సక్సెస్ అనేది వస్తుంది మీరు కనుక ఈ 3 పాయింట్స్లో ఫుల్ ఫోకస్డ్గా ఉన్నామని చెప్పేసి మీకు కనిపిస్తే. సో గైస్, ఇదనమాట ఇవాళ వీడియో అనేది. సో ఇక మీద నుంచి మన ఛానల్లో కూడా యూట్యూబ్కి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే ఆ వీడియోస్ అనేది వస్తాయన్నమాట, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ గురించి కానీ, వ్యూస్ గురించి కానీ, వాచ్ టైం గురించి కానీ. సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్ గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు ఆ డౌట్ అనేది అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సీ యూ టుమారో, థ్యాంక్ యూ, బాయ్.